హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రోజు కూడా ఒక్కొక్కరు ఎరుకుంటే నీ కాళ్ళు కడుగుతాయి, కాళ్ళకున్న గజ
తన భార్య మాత్రం ఈ పాద సేవ చేస్తే పాదాలు ఎన్నో స్కూలు పూర్వ కాలం ఏ తప్పు చేసిండో కొన్ని కుట్ట రోగం సంభవించింది బామా. నాకొచ్చే బామా, నీకు నాకు ఫుడ్ వేరు బెడ్ వేరు అవుతుంది, నువ్వు అటువంటి వంటగల్లో ఉండు అయితే నేను వాకిస్తా వండుడైతుంది పిల్ల. అవును, అట్లయితే మన పరుగు కానీ కానీ పొద్దు వతను పొలం దూరం అవుతుంది పిల్ల. Come on.
ఇద్దరు కొడుకులు రావణంతడు రామనాయుడు, భీమనంతడు వాడు భీమనాయుడు. మన ఇద్దరు కొడుకులల్లా ఏ కొడుకు మరి అత్త కాకపోతే కొడలు పాపాలేవి. అవ నీ ఎత్తు కోడలి వాళ్ళ కనుక లేవి. ఏమన్నా మాటవంటే నువ్వు బాధపడ్డవా బామ. ముళ్ళు ముళ్ళు ఆయన ఎత్తులు అసలే అబ్బు బామాసేవి. నువ్వు లేని విలువ నాకెక్కడ, నీ లేదో కప్పరు నీకెక్కడదమ్మా. నాలోనే సగ భావం నువ్వు, నీలోనే సగ భావం నీవు. నువ్వు ఇంత లేకుంటే నలుగుట్ట నాకు విలువ ఉండవి, నేను లేకుంటే నలుగుట్ట నీకు మొక్క ఉండదు. ఆడదా నేను వచ్చిన, నేను వెనకడు అడుగుతారే అని
అదే కొడుకుల తోట ఒక విద్య వంటి నాద మగవాళ్ళే మూట గుండెలు వాడ విడలై జాలగుండెలాట మగవాడు ఇప్పుడు కడుపు రెండు అన్నం తింటే ఇప్పుడు మరిచిపోతాడు ఆడబిడ్డ ఇప్పుడు తింటే రేపటికి దాని ఆలోచిస్తాడాట నాద అత్తగారింటికి సాగనంపినాక మన కాళ్ళ రెక్కలాడక మన మంచాల వడ్డనాడు మన బిడ్డకు మంచాల వడ్డ మధ్య వేడపాడైతే మావ మంచాల వడ్డలాడ మానాయన మంచాల వడ్డలాట అని 60 ఏళ్ళకి చూడే పేళ్లకు దత్తు వెళ్ళి వెళ్ళి పెద్ద మనుషులై మంచాల వడ్డలు అవయ రాజులా అని ఇక పాలు పోసే పరం అన్న వాడుకోని మన విద్య కొండడాన్ని నీళ్ళ గాడ పెట్టి వంపులు దించి తడిపడి తడిపడి దానం పోసి తడి బట్టలు ఎడిచిపడి బట్టలు కట్టి అవ్వ మీరు మంచాల వడ్డరంటే నేను పడమన్న వంటి పోనచ్చిన తిను అవ్వాలి శరణాల బొక్కల అన్న ఉదయపెట్టి ఆ విద్య అనుకుంటది నావ కట్టమడిగిన నావ సుఖం అడిగిన నావకు దానం పోసిన నావ కన్న వదిలి పెట్టిన బట్ట పాత విండిన నా ఇల్లు ఏడవాయను నా సంసారం ఏడవాయను నా పిల్లలు ఎడవాయను అని ఇక పోసుకుని మన విద్యార్థ గారింటి ఇక పోయినాక ఏ ఆడబిల్లని కన్నా అవయ రాజులైనా అనుకుంటారు బిడ్డను కన్నప్పుడు 16 ఏళ్ళు ఆ బిడ్డను దాదులే అవయ రాజుల మరువు బాధ్యత 16 ఏళ్ళు దాది పెంచి పెద్ద చేసినాక పెళ్ళిడు కత్తి ఆ బిడ్డకి పెళ్లి చేసి అత్తగారింటికి దాగనంపుది ఆడబిల్ల బొక్కలు ఈగిపోయేది సత్యదాక అత్తగారింటి కాడన్నారు ఆడవిల్ల పుట్టినాడు ఆడిది 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 అన్నారు కానీ ఈడిది ఇవ్వలనలేదు నాడు అలనాడు అన్నారు ఇద్దరు కొడుకులు పుట్టినందుకు ఒకరింటి బిడ్డను తీసుకొచ్చి మన కొడుకు రామనాయనికి పెళ్లి చేసినము మనకు కోడల పాపదే ఉన్నది నాదా మన ఇద్దరు కొడుకులతో ఒక బిడ్డ ఉంటే ఆ బిడ్డను ఎత్తి రాజ్యం అన్న అత్తగారింటికి సాగనం పుది మన బిడ్డ పోతా అంటే సంబరం మన బిడ్డ మన ఇంటికి వస్తా అంటే సంబరమేనాద చూసిన తల్లలు కాలం చూసిన తల్లలు అన్నారు కావాలి మొయ్యే కొడుకులు కావాలన్నాడు కన్నీళ్ళు దియ్య బిడ్డలు కావాలన్నాట ఆడవిల్లు లేని సాగు ఏ తల్లి సావాతను పొండది సున్నాయి లేని పెళ్లి ఏ బ్రాహ్మణయ్యేయలేడు నాద తర్వాయి లేని ఇల్లు ఏ సుతారోడు కట్టలేడయ్యా అమ్మా తిన్నమాని అడిగి డొల్లే గాని అదే ఆడవిల్లని తరచుడు బియ్యం పోయి ఉడికెత్తుకొని పల్లె ఎందుకొని వచ్చి అమ్మా తినుడా ఇలా తినవని ఏ కొడుకైనా అవయ్య కన్నా విధి పెడతాడా అందుకే మొగుళ్ళ గుండె మోడు గుండె అన్నారు ఆడవిల్లని చాలు గుండెనట మొగులు దుఃఖం మొకాళ్ళమంటాట ఆడవిల్ల దుఃఖం దూసినవా బుతికలమంట అన్నారు నారంగ మనకు మనకు రేఖాపాయి బతుకు మీద మన్ను బతుకు మీద దొమ్ము రోజుల బట్టి కొడుకులు చదువుకుంటా నేను అన్నానా కొడుకుల తోడ విద్య విద్యరేఖ నేను తినబోతున్నానా ఇద్దరి కొడుకుల తోడ ఆడవిల్లలేకనే ఆడవిల్ల అంటే మాత్రం ఆడవిల్ల సంగతి ఏదో నీకు ఎరికాదా ఇక్కడ
ఇళ్ళలోకం మీద ఎక్కేస్తారు జనవంతుని కెరికేనా? ఇట్లా నిలదొప్పంగా అట్లా ఆరునాళ్ళలో పోయి హనుమకొండలో టీవీలో చూసుకుంటారు. డాక్టర్ అమ్మ చెప్తుంది, అమ్మా నీ గర్భాలు పెరిగేది కొరికేదమ్మా అంటారు ఉంచుకుంటారు. ఒకవేళ నీ గర్భాలు పెరిగేది బిడ్డేదమ్మా అని డాక్టర్ అమ్మ చెప్తారు కదా, లోడు బండి అల్లోడు చేస్తారు. మంగతే నువ్వు గిట్లెడతావు నీ ఆడదంటే తల సొంతం ఆడిముండ బోడిముండ ఆడది పుట్టి నాడే కన్న తండ్రి మిలోడు మిస్సాలు అంగిపోతే వంగిపోగాడు కాళ్ళు మొక్కల్లో నేను కొడుకులను చూసుకుందాం. కొడలు బాబాదేవిని మాత్రం బిడ్డలు చూసుకుందాం బామ అద్దే బామా ఆడపిల్లలు అద్దంటే వద్దు అక్కర్లేదు. ఆడవిల్ల వద్దు ఆడవిల్ల వద్దు ఆడవిల్ల ఉట్టినాడే కన్న తండ్రి మిసాలు అమ్మ రాంటే మిసాలు అంగిపోయినట్టు అన్నావు. ఆడవిల్లని అన్నప్పుడు చూసిన ఒకరి చేతులు పెట్టి వంగి నేను కాళ్ళ మొక్క అన్నా, ఒకరికి నేను కాళ్ళ మొక్కటోని కాదయ్యాల నాకు ఆడవిల్లలు వద్దు. ఇద్దరు కొడుకులు ఉన్నారు మీరు సంతానం అనేది నాకు తల సంతానం వద్దు వద్దు అంటాను. ఆడది లేని మగ వాడగా ఇప్పటికందరూ నాద చేయగలితేనే చపటేరు పడైతుంది, మాట మాట కలిస్తేనే ముచ్చట, మనసు మనసు కలిస్తేనే ప్రేమ. వారి భర్తలు ఒకటైతే నాది ఒక కుటుంబం అన్నారు. పుల్లె దేవుడు నన్ను రోజులే గుడి శృంగారం ఉంటది, పల్లె పంతులు ఉన్న రోజులే బడి శృంగారం ఉంటది. లేదు 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 నాద ఏ తల్లైనా అనుకుంటది, కోరినా కొడుకులు కనాలి బహుశనా బిడ్డలు కనాలని అనుకుంటది. కొడుకులు గాని బిడ్డలు గాని భూమి మీద వారేసి చచ్చిపోవాలని ఏ తల్లైనా కోరుకుంటది, గాని కనకనే కొట్టురాలని చచ్చిపోవాలని ఏ తల్లి కోరుకోదేనా. ఇద్దర పొయ్యలే ముందు మన గర్భాన ఇద్దరు కొడుకులు పుట్టేండు అన్నారు. మొక్కంగా మొక్కంగా ఏ దేవుడన్న సంతాన బలం ఒడిగట్టునయ్యా. నల్లగొండ ఎన్ని దయ్యాలు కాదు, తెల్లగొండ ఎన్ని దేవతలే కాదు అని నాడు చూసినవా. మొక్కిన వారి కదొక దేవుడు, మొక్కిన వారి కదొక రౌదన్నారయ్యా. దేవతోలా పోయరయ్యా మనమల్లా రాదంటే పాడు అన్న సన్నం వేస్తాను. ఆడవిల్ల మనకు అర్థం, మనెత్తు కొడుకు మనెత్తు కూడా ఉండగా ఇవాళ ఆడవిల్లలు కావాలన్నాం. ఈయనకు ముందరే చేస్తాను, ముందర ముందర ముందరే వెళ్తారంటే సాగు రావాలన్నావు బామ. నాగమాండ ఆట మూడేళ్ళ ఇరవై ఒక నాగ
వచ్చి బండికి బాల నిలబన కట్టం చేసి మగవాడు ఇంటికి వస్తాడు. ఆడవిల్ల ఇంటికాడ ఉండి ఇగురం కొద్ది 20 మందిని దాదాలి. మాట మాట్లాడితే నలుగుంట వెళ్ళాలి, తింటే మన కడుపు కరగాలి. ఏక నాకు పెళ్ళయ్యను రోజు మా అవయ్య రాజులు బోలి పెట్టంగా గుండెము పెట్టలేదానండి. అవునవును, ఆ గుండెము ఉడుకుబడి పోసుకోవాలి. వాడన్నట్టు ఇస్త్రీ కొట్టుకొని ఐరన్ చేసుకుని కట్టుకొని వచ్చానండి. సారీ, బాగుందా? చాలా బాగుంది. మావ గుణం బంగారు వస్తుంది. ఎందుకంటే మావ చాలా మంచిది, మంచిది ఎవతోడో పోయింది. మామ పని కాలే, ఒక్కనాడు రికార్డు. ఓ పని వస్తావు మరి సోదించుకోరు, ఓ కలవద్ది కొయ్యవద్ది నాదేవద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.